నెల్లూరు జిల్లా గొలగమూడి శ్రీ శ్రీ వెంకయ్యస్వామి ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం తమపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని వెంకయ్యస్వామి కుటుంబ సభ్యులు సోంపల్లి పెంచలయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరులోని జర్నలిస్టు భవన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వెంకయ్యస్వామి ఆలయంలో జరిగిన 42వ ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులపై ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం దురుసుగా వ్యవహరించారంటూ ఆయన పేర్కొన్నారు. వెంకయ్యస్వామి సమాధి అయ్యే సందర్భంలోనూ మా కుటుంబ సభ్యులు ఎవరూ తమ స్వగ్రామం నుండి రాలేదని, స్వామి కుటుంబ సభ్యులచే సమాధి చేయలేదని ఈవో కల్పిత మాటలు చెప్పి తమ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేశారంటూ ఆయన తెలిపారు. ఆయన చేసే ఆరోపణలు, విమర్శలన్నీ తన అధికారం నిలుపుకునేందుకు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎల్లప్పుడూ స్వామివారి సేవలోనే ఉండేవారమని, ఆలయంపై మాకు ఎలాంటి దురుద్దేశం లేదని, ఈవో వల్ల తమకు ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలంటూ ఆయన కోరారు. ఈ సమావేశంలో సోంపల్లి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందికరమైన సంఘటన జరిగింది. అది ఏమిటంటే, నేను వెంకయ్యస్వామి స్వయాన తమ్ముడు కొడుకుని, ఆయన మన ఆయన ఒక తోబెట్టులు, అంటే ఒక తల్లి బిడ్డలు కాబట్టి మేము ప్రతి సంవత్సరం గొల్లమూడి వెంకయ్యస్వామికి ఆరాధనకు ఉత్సవాలు పోతాం. అది సంవత్సరానికి ఒకసారి. అది ఎందుకు అని అంటే, నా మ్యారేజ్ డే, నా కూతురు పుట్టినరోజు కాబట్టి ఆ శుభ సందర్భం అనేది మేము ప్రతి సంవత్సరం ఆరాధనకి కుటుంబ సమేతంగా పోతాం. మిగతాప్పుడు ఏదో పోతా వస్తూ ఉంటాను, అవన్నీ లెక్కలేదు. కాబట్టి ఆ ఒక్కరోజు కుటుంబ సమేతంగా మేము అందరం కూడా ఆ యొక్క దర్శనానికి పోయేసి టెంకాయ కొట్టుకొని మేము ఇంటికి వచ్చేవాళ్ళం. అది ఎవరు వాళ్ళు టెంకాయ కొట్టి ఆరతి ఇచ్చి నెక్స్ట్ మాకు తీర్థం ఇచ్చిన తర్వాత మేము ఇంటికి బయలుదేరుతాం. అదే ఆనువాతిగా వస్తూ ఉంది. కాబట్టి మాకు మొన్న ఆరాధన రోజు ఏం జరిగిందంటే, ఆ బాలసుబ్రహ్మణ్యం గారు మాకు ఆర్తలు ఇవ్వకుండా, దానికి ముందు కారణం ఏంటంటే మమ్మల్ని దర్శనానికి పంపించాల. అక్కడున్న వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ గార్డులు వాళ్ళు, కానీ వాళ్ళు ఎవరో, నేను ఎవరో వాళ్ళకి తెలియదు, నేను వాళ్ళకి తెలియదు. ఏంటంటే ఆరాధనకి ఎవరో ఒకరు కిబుల్స్ అడ్డడానికి వస్తారు. కాబట్టి నేను వెంకయ్యస్వామి తమ్ముడు కొడుకుని మమ్మల్ని ఎందుకు దర్శనానికి పంపించరు కాబట్టి ఎలా అడిగితే, మాకు ఈవో గారు చెప్పారండి, మీరు ఎవరు మమ్మల్ని అలో చేయొద్దన్నారు అని అన్నారు. సరే అదేందండి, మీరు పోయి ఆయన అడగనంటే, మీరు పోయి అడగనండి, మన నన్ను మెడపెట్టి నెట్టారు. కాబట్టి ఎందుకు నన్ను నెట్టుతున్నారని ఆయన జరిగిన దానికి, సరే వాళ్ళు పక్కన వాళ్ళు ఉన్నారు కమిటీ మెంబర్లు, వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, తెలుసు నేనెవరు వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు పట్టించుకోలే. తర్వాత అది జరిగిన తర్వాత సరే నేను దర్శనానికి పోయాను. పోయిన తర్వాత తాళం వేశారు, నన్ను పంపించకుండా తాళం వేశారు. అప్పుడు అక్కడ పక్కన సుబ్రహ్మణ్యం వాళ్ళ సంబంధించిన వాళ్ళు, ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమండి తాళం తీయండి అని అడిగితే, అతను తర్వాత తాళాలు తీశారు. తాళాలు తీసిన తర్వాత ఊరికి ఆర్తిచ్చి పంపించండి వాళ్ళకి అని, అతని పేరు హరిబాబు అని అతను ఆర్తిచ్చి పంపించమన్నారు. కాబట్టి ఆర్తిచ్చి పంపించడం కాదు హరిబాబు, మాకు కొబ్బరికాయ కొట్టండి, ఆర్తి ఇవ్వండి, తర్వాత మాకు ఏముంది చెడగోపురం పెట్టిన తర్వాత మేము వెళ్ళిపోతాం. కాబట్టి ఇది మా అనుమతి వస్తుంది. నువ్వేంటంటే, లేదు అదంతా మాకు ఈవో గారు చెప్పారు, అటు ఆర్తలు ఇవ్వడం వరకే మాకు పర్మిషను, మీకు టెంకాయ మేము కొట్టద్దు అన్నాడు మీ పాటికి, అది మీరు ఆయన పోయి అడగండి అన్నారు. సరే నేను పోయి అడిగా. నేను అడిగాను, ఏమని అడిగాను అంటే, నేను ఏలు పెట్టి చూపిలా, ఆయన కొత్తగా ఇప్పుడు నా మీద అలికిడేసాను. నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు, నిన్ను ఏళ్ళు చూపించి నీ ఎంత దూరస్తాను అని ఏళ్ళు చూపించాడు అని నిన్ను ప్రెస్ మీట్ పెట్టాడు, దాంట్లో చూపించాడు నేను ఏళ్ళు పెట్టి చూపించానని. నేను ఏళ్ళు కాదు. వాళ్ళు కిందకు పోయి టెంకాయ కొట్టేదానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మీరు పోయి అడగండి అన్నప్పుడు కిందకు పోయి ఏమడిగాను, సార్ మాకు టెంకాయ కొట్టమంటే వాళ్ళు మీ మీద చెప్పారు అని నోట్లోంచి వాయికి వస్తూ ఉంది. అప్పుడే అని భయంకరంగా ఎదిలిచ్చాడు. ఏ సార్ మీరు అట్లా మాట్లాడుతున్నారు, నేను అడిగిన దానికి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అయితేమి, వాళ్ళ స్టాఫ్ అయితేమి, వాళ్ళ కమిటీ మెంబర్లు వాళ్ళందరి చేత మమ్మల్ని మెడబెట్టి నెట్టిచ్చేశారు, బయటికి దోశారు. కొంతమంది సొక్క పట్టుకొని దోశారు, కొంతమంది మెడబెట్టుకొని దోశారు. ఇంకా పోలీస్ ప్రవర్తనలు అంటే ఇంక వాళ్ళు చెప్తే ఇంక వాళ్ళు మనం చెప్పాలే. కాబట్టి వాళ్ళు అనేక రకాలుగా మమ్మల్ని దూషించారు. చిన్న చిన్న 4 సంవత్సరాలు మనవడు మనవరాళ్ళు, చిన్న చిన్న బిడ్డలు, ఆడవాళ్ళు, వాళ్ళని కూడా అందరూ ఆడవాళ్ళు అనేది ఇక్కడ చూడకుండా అందరూ కలిసి మెడబెట్టి బయటకు నెట్టారు.
కాబట్టి మాకు అన్యాయం జరిగింది. దీని మీద మేము ప్రెస్ మీట్ పెట్టాం 24 రోజే. ఆ రోజు పెట్టిన దానికి ఆయన ఏమేమో చెప్పి దానికి ప్రెస్ మీట్లో నిన్న ఆయన ప్రెస్ మీట్ చెప్పిన దానికి ఈరోజు ఈ సమాధానం ఈ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి దీనికి కారణం ఆయన ఏలు పెట్టి చూపించాడు నా పైన, నేను ఎంత చూస్తానన్న దానికి ఉదాహరణ నేను చెప్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఏముంది మాకు టెంకాయ కొట్టమంటే కొట్టలేదని నేను చేయి చూపించిన దానికి నాకు ఏలు చూపించావని అన్నాడు. కాబట్టి అదంతా తప్పుడు సాక్ష్యం, అదంతా అబద్ధాలు చెప్పడం ఆయన. కానీ ఇట్టటి అబద్ధాలు చెప్తాడని నేను ఎప్పుడు ఊహించాల. రెండోది 23వ తేదీ ఆరాధన రోజు గడు సేవను ఊరేగింపుకి బయలుదేరి ముందుగా పోయి ఆయన నిలబడ్డాం నేను నా కొడుకు. అప్పుడు ఏమంటున్నాడు, దాని గురించి ఏం చెప్పాడంటే మీడియా వాళ్ళకి ప్రెస్ మీట్లో ఆయన వచ్చాడండి, ఎంకోసం తమ్ముడు కొడుకు నా పక్కన నిల్చున్నారు, నేను ఆయనకు ప్రత్యేకంగా ఆర్తలు ఇప్పించాను, ఆయన నేను గౌరవంగా చూసి పంపించానని అన్నాడు. నాకు ఆయన ఆర్త ఇవ్వాల. ఆయన ఇచ్చిన ఆర్త ఏంది, వెంకటస్వామి ఊరేగింపు బయలుదేరి ఊరేగింపుగా పోతుంటే గరువు వాహనం ఉభయము దేవుడికి ఆర్తి ఇచ్చారు. ఆ ఆర్తి ఇచ్చింది తర్వాత వాళ్ళ భార్య భర్త వాళ్ళు నిల్చొని ఉంటే నేను ఆయన పక్కన నిల్చున్నా. అది 10 మందికి చూపిస్తారు, ఏది స్వామికి ఆర్తి ఇచ్చిన తర్వాత ఎక్కడైనా టెంపుల్లో ఆర్తి ఇచ్చి తిప్పిన తర్వాత అది 10 మందికి చూపిస్తే కళ్ళొద్దుకుంటారు దూరంగా చేరి. అది ఆ రోజు జరిగింది. ఆయన ఏం చెప్పాడు, నన్ను మర్యాద పూర్వకంగా నీకు ఆర్తులు ఇచ్చి చేశాను అన్నాడు. అది ఒక అబద్ధం. గుడి బయట అంటే ఇంత దారుణంగా ఇన్ని అబద్ధాలు ఆడతాడనే నేను ఎప్పుడు ఊహించాల. మరి ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నాడంటే అది మేము సహించలేము. కాబట్టి వెంకటస్వామి ఆ రోజున జరిగిన సంఘటన ఇది ప్రెస్ మీట్గా పెట్టిన దానికి నిన్న చెప్పింది ఇది. ఆయన ఏమన్నాడంటే దానికి వెంకటస్వామి సమాధిలో పెట్టేటప్పుడు వెంకటస్వామి తమ్ముడు కొడుకు లేడు, వెంకటస్వామి బంధువులు లేరు, వెంకటస్వామి ఊరు నుంచి ఎవరు రాలా ఆయనకంటూ ఎవరు లేరు, ఇక్కడ గురవయ్య స్వామి మాకన్న వెంకటరావు గారు వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అని ఆయన చెప్పాడు. ఇదో నేను మీ అందరికి మీడియా ముఖంగా నేను తెలియపరుస్తున్నా, నేను ప్రూఫ్ చూపిస్తా. ఇదో ఇక్కడ నిల్చొని ఉండేది ఈయన ఎవరంటే నేను, నేనా ఈయన బాలసుబ్రహ్మణ్యమా, ఎవరు ఈయన బాలసుబ్రహ్మణ్యమా నేనా, ఈ పక్క నేనున్నా, ఈ పక్క నాగయ్య స్వామి, తర్వాత ఇంకొక పక్క గురవయ్య స్వామి, నెక్స్ట్ తొమ్మిది తలుపుల్లో నారాయణ స్వామి, ఇక్కడ ఇంకొక ఆయన నాగయ్య స్వామి, వీళ్ళంతా స్వామికి శిష్యులు, శిష్యుల మధ్యలో నేను ఒకడిని. కాబట్టి నా చేతి కూడా ఇంకొక స్వామిలో సమాధిలో పెట్టా. ఇది ఒక అబద్ధం చెప్పాడు ఆయన, అంతే మీడియం వర్గంగా ఫోటో రూపంగా చూపిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇది స్వామికి 41 రోజుకి మండలారాధన చేస్తారు. స్వామి సమాధి అయిన తర్వాత మండలారాధన అనేది 41 రోజుకి చేస్తారు. అది ఇది ఇక్కడ నేను, తర్వాత స్వామి శిష్యుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ నాగతాతని ఈయన కళ్ళు కనపడండి, ఈయనకి కళ్ళు కనపడవు, అయినా కళ్ళు కనపడకపోయినా గొల్లముడి అనికాపల్లికి పోయి అన్నం టిఫిన్తో అడుక్కొచ్చి భక్తులకి స్వామి శిష్యులకి పెట్టేవాడు ఈయన. కళ్ళు కనపడవు, కళ్ళు కనపడకపోయినా ఈయన ఏంటంటే స్వామి ఒక చూపిచ్చాడు ఆయనకి. ఆ వయసులో కనీసం 70-80 సంవత్సరాల వయసులో ఆయనకి స్వామి ఒక చూపిచ్చాడు. ఆ చూపుతో టిఫన్ భుజాన్ని పెట్టుకొని పోయి అన్నం అడుక్కొచ్చు అని అందరికి పెట్టేవాడు ఈయన ఒక స్వామి శిష్యుడు. ఆయన పక్కన ఈయన ఎక్కిరాళ్ళ భరద్వాజ మాస్టర్, కానీ ఎవరికి చాలామందికి తెలీదు ఎక్కిరాళ్ళ భరద్వాజ మాస్టర్ అంటే సాయిబాబు శిష్యుడు, సాయిబాబు భక్తుడు ఆయన. ఆయన ఎవరికి తెలియదు చాలామందికి. పోతే ఆయన స్వామి దగ్గర ఉన్నాడు, సమాధి అయ్యేటప్పుడు ఉన్నాడు, సమాధి అయిన తర్వాత కొంతకాలం ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఒక పరమ భక్తుడు. ఆయన నా భుజం మీద చేసి అభయ అటు పోదాంరా అని అంటే ఆ చెమ్ముతో నీళ్లు పట్టుకొని ఆయన కూడా నేను ఒక మేమిద్దరం అదే వాకింగ్గా పోయినట్టుగా పోయేవాళ్ళం. ఆయన ఒక భక్తుడు. పోతే ఇక్కడ గురవయ్య స్వామి ఉన్నాడు. పోతే ఇంకోటి ఈ వాటికి సంబంధించిన నెగటివ్లు అండి, ఇవి నెగటివ్లు. ఇప్పుడంటే ఒక రీల్గా వస్తుంది, అప్పుడు 42-45 సంవత్సరాలలో అప్పుడు తీసిన ఫోటోలు బ్లాక్ ఉండేటప్పుడు, అప్పుడు కలర్ లేదో ఏమో తెలియదు, అప్పుడు కలర్ లేవు, ఇవన్నీ వాటికి సంబంధించిన నెగటివ్లు. కాబట్టి ఆయన ఈ చెప్పిన దానికి ఇవన్నీ ప్రూఫ్లు. పోతే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈయన నేను ఎంకటేశ్వర తమ్ముడు కొడుకు నేను రుజువు చేస్తుండ, ఈయన ఎవరో నువ్వు రుజువు చేయి,
అనవసరంగా మా మీద మీద అలికిడి పెట్టి నువ్వేదో చేసావు నువ్వేదో చేసావు అంటే అసలు నువ్వు ఇన్ని సంవత్సరాలు కొనసాగడానికి నీకు ఎవరిచ్చారు ఈ అర్హత? ఏ నువ్వు రిటైర్డ్ అయినా ఏ షాప్ వేసినావు? ఏ నువ్వు పక్కకు పోవచ్చు కదా, నీ ఇలాంటి వాళ్ళు లేరా? నువ్వే ఒక్కడవేనా మన ఒక ఆశ్రమానికి అధిపతిగా చలామణి కావాలంటే నువ్వేనా? ఇంకెవరు లేరా నీలాంటి వాళ్ళు? ఏ నీ పని చేసుకొని నీ పాటికి నువ్వు ఉండు. వెంకయ్య స్వామి వంశవృక్షం అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్, ఇది అధికారికంగా ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చింది. ఆ ఆశామాసంగా మేము ఎవరో తెచ్చింది కాదు. వెంకయ్య స్వామి ఎవరో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో, మీరెవరు, మీకేమవుతుంది దానికి వేసినది వెంకయ్య స్వామి పుట్టిన సంబంధించిన దానికి సర్టిఫికేట్ వంశవృక్షం అంటారు అది. తర్వాత కొన్ని కార్యక్రమాలు నాకండి. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, నాకు చదువు లేదు, నన్ను ఏదన్నా అవకతవకలుగా మాట్లాడుంటే నన్ను క్షమించాలా మీడియా తరపున కానీ ప్రజలు కానీ. కాబట్టి నాకు చదువు లేనిది కాబట్టి ఆ రోజుల్లో నేను 10 సంవత్సరాల వయసులో వెంకయ్య స్వామి కాడికి పోయా. నాకు వయసు 10 సంవత్సరాలు, నాకేం తెలియదు అప్పుడు, గోళీలాడుకునే వయసు. కాబట్టి ఆ వయసులో వెంకయ్య స్వామి దగ్గరికి నన్ను తొలిసేవ గారు తీసుకెళ్ళిపోయి నువ్వు మా దగ్గర ఉండాలా కాబట్టి స్వామి రమ్మన్నాడు అని చెప్పి నన్ను ఊరికి వచ్చి నాగలెట్టూరుకి, వెంకయ్య స్వామి జన్మస్థానం నాగలెట్టూరుకి వచ్చి నన్ను అక్కడ తీసుకుపోయింది. ఆ వయసులో నాకేం తెలియదు, ఎవరన్నా పెడితే తినేది లేకుండా ఆడుకుంటుండే ఉన్న ఆ వయసులో నేను ఆయన దగ్గరికి పోయి స్వామి కడ కనీసం 17 సంవత్సరాలు, స్వామి సమాధి అయ్యేటప్పటికి 15-16 సంవత్సరాలు నా వయసు. ఆ వయసులో స్వామి సమాధి చెందిన తర్వాత స్వామికి ఎవరు లేరని ఆయన అన్నాడు, దానికి సాక్ష్యం నేను చూపిస్తా. స్వామికి సమాధి చెందిన తర్వాత కోనేట్లే పోయి నీళ్లు తీసుకొచ్చి హిందూ సాంప్రదాయకంగా కొత్త కుండతో నీళ్లు తెచ్చి ఎవరికైతే గుడ్డలే సమాధి పెడతారో తడిగుడ్డలతో కుండతో నీళ్లు తెచ్చి స్వామి సమాధులు పెడతారు కదా, అదేవిధంగా హిందూ సాంప్రదాయకంగా కొత్త కుండతో నీళ్లు తెచ్చి కొత్త గుడ్డలు కట్టుకొని స్వామికి నీళ్లు పోస్తే స్వామిని సమాధులు పెట్టారు. కానీ అది ఎవరు పెట్టలేదండి, ఆయనంతా అనవసరం, ఆయన ఏదో కాబట్టి మా మీద అలికిడి ఏర్పించాడు, నన్ను ఏదో నా మీద తప్పుడు సమారాశాలు ఏదో చెప్పాడు అని ఆయన ప్రసారం చేశాడు నేను ప్రెస్ మీట్లో. కానీ అదంతా కాదే, నేను ఆ రోజు చేసిన రోజు సాక్షులు ఉన్నారు, చూపిస్తా దానికి ఏమవుతావు, చూపిస్తే వెంకయ్య స్వామి దగ్గర నుంచి ప్రమాణికం చేస్తావా? ప్రమాణికం చేస్తా, తడ్డుగుడ్డలతో ప్రమాణికం చేస్తా, కర్పూరం వెలిగిస్తే కర్పూరం ఆర్పి ప్రమాణికంగా నువ్వు చెప్పింది తప్పుడు సాక్ష్యము, ఇది తప్పు, మా మీద కావాలని చేస్తున్నావు నువ్వు చెప్పి ఆరోపణ చేసావు కదా, ఆ విధంగా ఏదన్నా అవకతవకలు జరిగి నేనేదన్నా నీ మీద ఏది చేస్తుంటే నేను బిడ్డలు తీసుకొచ్చి ప్రమాణికం చేస్తా తడ్డుగుడ్డలతో చెయ్యి. వెంకయ్య స్వామిని నువ్వు స్వాముల సమాధుల్లో పెట్టలేదు, ఆయనకి ఎవరు బంధువులు లేదని నువ్వు ఎన్ని చెప్పావు కదా, అది నిజమా అబద్ధమా? కాబట్టి అది అబద్ధమని నేను చెప్తున్నా, నువ్వు నిజమని నువ్వు ప్రమాణికం చేయి చేస్తావా? కాబట్టి ఇట్టా టలికలన్నీ చేసి నా మీద ఆరోపణ చేసి ఆయన పెత్తనం చెల్లాయించానని, ఏమి నువ్వే పెత్తనం చేయాలన్నా? నీ వయసు ఎంత, నీకు అవసరమా? ఏం పెత్తనం చేసేవాళ్ళు లేరే అనుకున్నావా, లేకుంటే వెంకయ్య స్వామికి ఏమన్నా నువ్వు అంత ఏం దాని మీద ఆశ కలిగి నువ్వేమన్నా వచ్చావా? కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఉంటే నా కొడుకు చెప్తాడండి. బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన ప్రధాన అలిగేషన్ ఏంటంటే అండి, వెంకయ్య స్వామికి ఫ్యామిలీ లేదని చెప్పారు. ఓకేనా? సో వెంకయ్య స్వామి బాలసుబ్రహ్మణ్యం ఒకరే కాదు, కుటుంబం అక్కడ ఉన్న కమిటీ మెంబర్లు కానీ చాలామంది మీరు చూసుంటారు మీడియా వాళ్ళు, మీరే మీరు ప్రశ్నించడానికి వెళ్తే బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ కమిటీ మెంబర్లు మిమ్మల్ని ఏ విధంగా దూషించారు మీకే తెలుసు అది. ఓకేనా? సో వాళ్ళు చేసిన ప్రధాన అలిగేషన్ ఏంటంటే స్వామికి ఫ్యామిలీ లేదు, స్వామి సమాధి చేసేటప్పుడు స్వామి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఒక్కరూ లేరు అని చెప్పారు. నేను పక్కా ప్రూఫ్ చూపిస్తున్నానండి, వీటి నెగిటివ్స్ నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ నెగిటివ్స్. స్వామిని స్వామి తమ్ముడు కొడుకు సోంపల్లి పెంచిన మా నాన్నగారు చేత సమాధి చేశారు. చేసిన తర్వాత 41 రోజులు మండల పూజ చేశారండి, దానికోసం సాక్ష్యం. పక్కన ఉండేది ఎవరు అండి, అక్కడ భరతజ మాస్టర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ స్వామి శిష్యులు అండి. గుర్రయ్య స్వామి గారు ఉన్నారు, వీళ్ళందరూ స్వామి గారి శిష్యులు. మరి ఇక్కడ ఉండే ఫోటోలు ఎవరండి, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పగలుగుతారా ఈ ఫోటోలో ఉండేది ఎవరు? మీకు తెలుసా అసలు వెంకయ్య స్వామి చరిత్ర? మీకు తెలుసా? మీకు ఏం తెలుసు అని కొలంబడిలో ఉంటారు మీరు అసలు? స్వామి సమాధి చేసింది ఎవరో మీకు తెలియదు, మీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలా? ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మీరు ఏ విచారణ ఏం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి ఒక రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ఇది వెంకయ్య కుటుంబ సభ్యులకి ఎంత ఆబద్ధం చెందుతున్నారో మీకు తెలుసుందా? ఒక తండ్రిని తన చేతులతో సమాధి పెట్టినప్పుడు నువ్వు ఆ సమాధి పట్టలేదా అంటే ఆ కొడుకు ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసుందా? మీరు మనుషులైన అసలు మీరు ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తారా కుటుంబ సభ్యుల మీద? ఇది మీకు న్యాయం అని అసలు మీకు? ఇది నేను చూపిస్తున్నా, పబ్లిక్గా చూపిస్తున్నా, ఇది ప్రూఫ్. ఇది ఈ ఫోటోలో ఎవరు తెలుసా మీకు అసలు?
ఈ పబ్లిక్ చూపించాను నేను, మీరు ఎలిగేషన్ చేసిన, మీరు చేసిన ఎలిగేషన్ రాంగ్ ప్రూఫ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పబ్లిక్ వచ్చి ప్రజల సమర్పణ మాకు సమర్పణ చెప్తారు మీరు? మీకు ఆ ధైర్యం ఉందా చెప్పేదానికి? సమర్పణ చెప్పడానికి ధైర్యం ఉందా? ఇదేనా మీరు చేసే ప్రధాన ఎలిగేషను? ఒక కుటుంబ సభ్యులని, ఒక కుటుంబ సభ్యులను సమాజంలో పెడితే మీరు పెట్టలేదు, మీకు ఏ సంబంధం లేదు అని ఈ విధంగా ఒక పచ్చి అబద్ధం మీరు చెప్పవచ్చు? అసలు మీరు తిరుమల ప్రజల ఎవరు ఏ మీడియా వెళ్ళినా కూడా 9.5 సంవత్సరం జయవుగా పనిచేస్తామని చెప్పారు. తిరుమల సంవత్సరం 9.5 సంవత్సరం మీరు జయవుగా నేర్చుకుంది ఇదేనా? ఒక కుటుంబ సభ్యులని మీరు ఈ విధంగా అవమానిస్తారా? దీన్ని మీ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఆగస్టు సేమ్ 42వ రోజు ఆరాధన రోజు కమిటీ సభ్యులు చెప్పారు మాట అండి, ఇది మామూలు కాదు, డైరెక్ట్ మీడియాకి మీకే చెప్పారు. ఏమనంటే వెంకటస్వామికి ఫ్యామిలీ లేదు, ఆయన అవధూత, వీడెవడు అసలు వీడు అని మా నాన్నగారి మీద అలిగేషన్ చేశారు. చేజర్ల ఎంఆర్ఓ ఇచ్చిన వంశవృక్షం సర్టిఫికేట్ అండి ఇది, ఇది నేనేదో పోయి జెరాక్స్ సెంటర్ చేయించింది కాదండి, ఇది ఎంఆర్ఓ ఇచ్చిన వంశవృక్షం సర్టిఫికేట్. వెంకటేశ్వర తండ్రి గారి తల్లిదండ్రుల పేరు శ్రీ సోంపల్లి పెంచయ్య, శ్రీమతి సోంపల్లి పిచ్చమ్మ. బాలసుబ్రహ్మణ్యం గారు దిగ్గ చెప్తున్నాను, నేర్చుకోండి, తెలుసుకోండి. ఈవో కొన్నప్పుడు మీరు తెలుసుకోవాలి అన్నీ, ఏదో గొంగో ఏసీలో కూర్చోవడం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు? వాళ్ళ వెంకటేశ్వర చరిత్ర అయింది, గుడికి ఎప్పుడు కట్టారు, ఆ చరిత్ర మీరు తెలుసుకోవాలి. మీరు అది మీ బాధ్యత ఉంది. ఈవో కొన్నారంటే ఓన్లీ ఏసీలో కూర్చోవడం కాదు అని తెలుసుకోవాలా? చూడండి, సోంపల్లి పెంచయ్య, సోంపల్లి పెంచలయ్య, సోంపల్లి పిచ్చమ్మ వారు వెంకటేశ్వర తల్లిదండ్రులు. వాళ్ళకి 4 సంతానం. వాళ్ళ పెద్దవారు సోంపల్లి వెంకయ్య స్వామి, రెండో వారు సోంపల్లి వెలుగు మంగమ్మ, వెంకయ్య స్వామి చెల్లెలు రెండో వారు, మూడో వారు సోంపల్లి వెంకటాద్రి నాయుడు, నాలుగో వారు సోంపల్లి చిన్నయ్య గారు, అంటే మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్న. చూసారా, సోంపల్లి పెంచలయ్య. నేను వంశవృక్షం సర్టిఫికేట్ చూపిస్తున్నానండి, పబ్లిక్ మీద చూపిస్తున్నా. ఆలయ కమిటీ మెంబర్లు స్వామికి ఎటువంటి వంశం లేదని చెప్పారు మీరు, స్వామి కుటుంబ సభ్యులు లేరని చెప్పారు. నేను పబ్లిక్గా చూపిస్తున్నా, దీనికి మీ సమాధానం ఏంటి? నేను దీని మీద ఇప్పుడు హైకోర్టుకి వెళ్తున్నానండి. వంశం మాకు జరిగిన అవమానానికి హైకోర్టుకి వెళ్తున్నాను, హైకోర్టులో వంశం సబ్మిట్ చేస్తున్నాను. హైకోర్టు నుంచి నేను మీకు సమాధానం చెప్తా. మీరే రాజు, మీరే మంత్రి అని మీరే గర్వంగా వెగురుతున్నారు. మీరు ఎప్పుడైనా ఒక సామాన్య మధ్య ప్రజలతో మీరు మాట్లాడారా? ఎప్పుడైనా సార్ మీరు సామాన్యతో చరిత్ర మాట్లాడారా? మీ సమస్యలు ఏందని ఎప్పుడైనా భక్తులు అడిగారా మీరు? అసలు ఒక ఫుటేజ్ ఉందా మీకు ఆ వీడియోనా? ఏది లేదు. మళ్ళీ మా మీద అలిగేషన్ చేశారు. ఆ వీడియోలో మేము ఎక్కడ దేవస్థానం మాది, మాకు హక్కు ఉంది అని మేము ఎక్కడ అలిగేషన్, మేము ఎక్కడ అనగలేదు. అసలు మాకు హక్కుగా అనగలేదు. మేము అడిగింది ఏంటంటే మాకు జరిగిన అన్యాయానికి మాకు క్షమాపణ చెప్పండి, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని మేము అడిగాం. కానీ ఎక్కడ మాకు హక్కు ఉంది, దేవస్థానం మాది అని మేము ఎక్కడ అడగల. ప్లస్ మీరు ఒక హిస్టరీ తెలుసుకోవాలండి. మా నాన్నగారు 1974లో గొల్లమడికి వచ్చారండి. గొల్లమడికి వచ్చి 1974 ఆయన బాల్య వయసు 10 సంవత్సరాలు అప్పుడు అండి. తన బాల్య వయసుని కూడా స్వామికి దాసోహం చేశారు మా తాతగారు సోంపల్లి చిన్నప్ప నాయుడు గారు. వారు పంపించలేదు స్వామి దగ్గరికి, ఎందుకంటే చెల్లుకున్న వయసు, ఎందుకు అతను పోతే అతను వెంకటస్వామి, అప్పుడు అందరూ వెంకటస్వామి దేవుడిని ఎవరు అనేవాడు కదండి, పిచ్చి వెంకయ్య అనేవాడు. అలాంటి దగ్గర తీసుకెళ్తున్నారు, వీడు చదువు సందేహం లేదు, వీడి భవిష్యత్తు ఏమైపోతుందంటే స్వామి వారు బలవంతంగా తీసుకెళ్లారు, తులసిగా తీసుకెళ్లారు. తన బాల్యం అంతా స్వామికి దాసోహం చేశారండి. మేము గర్వంగా ఫీల్ అవుతాం, మేము దాన్ని అవమానంగా ఫీల్ అవ్వట్లా, ఎందుకంటే ఆ స్వామికి సేవ చేసేందుకు మాకు మహాభాగ్యం అది. వెంకటస్వామి మా ఫ్యామిలీ పుట్టారంటే అది మాకు మహాభాగ్యం అది. మేము గర్వంగా ఫీల్ అవుతామండి, మనం అవమానించారండి మమ్మల్ని. మీకు పనులకు చెప్పేది ఏదండి, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పిన అలిగేషన్స్ అన్ని మేము ఫాల్స్ అని ప్రూవ్ చేసాం. మీకు దమ్ముందా పబ్లిక్గా వచ్చి మాకు సమాపణ చెప్పే అంత మీకు ఉందా? ప్లస్ మా మీద మా నాన్నగారు మేము హారతి ఇవ్వలేదు, స్వామి పేరు జైలు చూపించామని చెప్పారు. దేవస్థానంలో మేము ఎంటర్ అయింది 11కి, ఆ పైన ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఫుటేజ్లో వాళ్ళకి కావాల్సిన ఫోటో వరకు తీశారు. ఓకేనా? ఆ 1 అవర్ ఫుటేజ్ కానీ మీరు నిజంగా దీని మీద చేయాలనుకుంటే ఆ ఫుటేజ్ బయటపెట్టండి. దాంట్లో ఎవరు చేశారు, ఏంది, ఏ విధంగా మమ్మల్ని అడ్డుకున్నారు, ఏ విధంగా మమ్మల్ని అగౌరవపరిచారు మొత్తం బయటకు వస్తాయి. అక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఈవో బాలసుబ్రహ్మణ్యం పిఏ హరిబాబు చేత మాకు దర్శనం చేయించారని చెప్తున్నారు. మమ్మల్ని హరిబాబు బయటకు వచ్చి తీసుకువెళ్ళింది లేదు. మేము దారిలో అంతా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం. మేము వెంకటేశ్వర కుటుంబ సభ్యులం అండి, మమ్మల్ని లోపల పంపించమండి. బయట ఎంట్రెన్స్లో రిక్వెస్ట్ చేశాం, పర్మిషన్ ఇచ్చారు. అట్లనే లోపల బయట రిక్వెస్ట్ చేశాం, పర్మిషన్ ఇచ్చారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆడ ఒక మఫీలో ఉన్న ఒక కానిస్టేబుల్ అడ్డగించారండి. ధర్మమే అడ్డగించాలా, ఎందుకంటే వాళ్ళకి మేము తెలీదు. సో మేము చెప్పుకోవాలా, ఎందుకంటే ఈరోజు వచ్చే కానిస్టేబుల్ రేపు రారు. సో వాళ్ళకి మేము చెప్పుకోవాలి, మా బాధ్యత అది, చెప్పాము. సో మేము వెంకటేశ్వర కుటుంబ సభ్యులం అండి అంటే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో పక్కన సూదిగుంటలో నాగార్జున, అతని పేరు ఏం పేరు,
ఈదురు రామ్మోహన్ రెడ్డి కొడుకు. సో వీళ్ళందరూ ఉన్నారండి అక్కడ, వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. మేము వాళ్ళతో అడుగుతుంటే, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మేము స్వామి కుటుంబ సభ్యులం అండి, మా పొలాలు పంపించాను అని వాళ్ళందరూ చూస్తున్నారే. కానీ ఏ ఒక్కరు వాళ్ళకి పెద్ద తెలుసు, వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళందరి కమిటీ వాళ్ళందండి. మేము స్థానికులం మేమాట. వీళ్ళందరూ ఆయనకు భజన చేస్తారండి. ఎందుకంటే ఈయన భజన చేయకపోతే వీళ్ళని అక్కడ వాళ్ళకి స్థానం ఉండదు ఇక్కడ. ఎందుకంటే అక్కడ రాజు ఈయనే, మంత్రి ఈయనే. సో ఈ విధంగా అక్కడ గొలమలు జరుగుతుందండి. సో జరిగిన తర్వాత మేము టెంకాయ కొట్టమన్నామండి. హరిబాబు చెప్పింది మాట ఏంటంటే, మీరు సార్ని కడుక్కోండి అని చెప్పారు. మేము సార్ దగ్గరికి వెళ్ళాము. టెంకాయ కొట్టండి సార్ అంటే ఎట్లా అంటే అండి, ఒక పిచ్చుకొక దానికి వెళ్తే ఎట్టమని గౌగన తరుస్తుందో ఈ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మమ్మల్ని అట పొప్పపో అని గట్టిగా అరిచారండి. ఆ శబ్దాన్ని, ఆయన అరిచిన శబ్దానికి క్యూ మొత్తం స్తంభించిపోయింది. దానికి మాకు బాధ కలిగి, ఎందుకు సార్ అట మర్యాద లేకుండా మాట్లాడుతున్నారంటే, ఆమెను వెంటనే ఆయన సైకి చేయగానే ఆ కమిటీ సభ్యులందరూ మమ్మల్ని అందరూ చొక్కా పట్టుకొని, కొంతమంది నన్ను నడుము పట్టుకొని, కొంతమంది ఈదూరు రామ్మడి గడ్డి కానీ ఎవరైతే కమిటీ సభ్యులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని చొక్కా పట్టుకొని లాక్కొని బయటకు వెళ్ళారండి. మన బయట గేట్ దగ్గర మేము ఆడుతుంటే ఆ నుంచి పోలీసులు మమ్మల్ని బయటకు పంపించారండి. ఇంత అవమానం చేశారండి. మేము అడిగింది వంశ మా నాన్న చేతిని సమాధి పెట్టారు. సో ఆయనకి బాధ్యత లేదండి. ఒక తండ్రి కానీ సమాజంలోకి ఎవరైనా పెట్టుంటే కొడుకు ఏం చేస్తారండి, తన ప్రతి సంవత్సరం ఒక టెంకాయ కొట్టి అక్కడ పూజలు చేసి వాళ్ళ వంశీకి సంబంధించిన పూజలు చేసుకుని వెళ్తారు. అది ప్రతి ఒక్క కుటుంబానికి ఉన్న బాధ్యత, అవునా కాదా అని మీరే చెప్పండి. అలాంటిది మేము అడిగామండి, మా హక్కు అది. ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారంటే ఆయన మా గ్రాండ్ ఫాదర్ అండి. మేము గర్వంగా చెప్పుకుంటాం. మా తండ్రి శుభ శ్రావణం బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి శుభ శ్రావణ ఆఫర్. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.